Kerala, the most famous temple, Guruvayur ki teeskeltna Keerthi birthday roju. Chinni Krishna, ready ayipoyava. So darshanam aithe super ga jarigindi. First time vaadu live lo elephant ni chodabothunadu. Agalekapothunnan sir. Aashito aatrutaga undi. Yenugamma yenugu ento pedda yenugu nalla nallani yenugu. Elephant potty ni manam tokkite hair anidi oodakunda untadanta. Mari ippudu evaru tokkatledu. Ippudu evaru tokkatledu ante andariki hair baagundi kada. Hi, adi ikkada daaka raavachu chain. Anukante parigettukuntu. Body ni chokkato cover chesinattuga bayanni maatalato cover cheddam. Okay anna. So my marriage album ni open chestha. Evaru idu anukuntunara? Evaru sir meeru? Evaru sir meeru? Neene andi. Hi everyone, welcome back to our channel Keerthi Chai Dhanush. So me andarki thank you so much. Meer andaru na birthday wishes cheppi chala blessing chesaru. Meer already chusaru ma ayina na birthday surprise kosam Kerala ki teeskelladu. Nenaithe chala surprise ayyanu. Ante kaadu akkada inkoka surprise undi naaku na birthday roju. Ayina akkada Kerala lo unna chala famous temple Guruvayur temple akkada kuda nanu teeskellaru. Nenu anukoledu akkada ayina teeskeltaru naaku surprise istarani. అంతకన్నా మించి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటంటే మేమిద్దరు పెళ్ళి అయింది ఆ టెంపుల్లోనే. అవును, మీరు విన్నింది నిజమే. నేను మా ఆయన పెళ్ళి అయింది గురువార్ టెంపుల్లోనే. ఆ ఒక్క స్వీట్ మెమోరీస్ అన్నీ మళ్ళీ నాకు ఆయన చూపించి అక్కడన్నీ నేను చూడగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను, హ్యాపీ అయ్యాను. అవన్నీ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోవాలి. అంతేకాకుండా నేను వెళ్ళడమే అక్కడ సర్ప్రైజా, ఆయన మేము పెళ్ళి చేసుకున్న ఆల్బమ్ కూడా అక్కడికి తీసుకొచ్చారు. నేను అది చూసి ఫుల్ షాక్ అయిపోయాను. ఎందుకంటే ఎవరైనా అక్కడ పెళ్ళి చేసుకున్న ప్లేస్లో మేము పెళ్ళి చేసుకున్న ఆల్బమ్ చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో నా హ్యాపీనెస్ని, నా స్వీట్ మెమోరీస్ని, నా పెళ్ళి ఆల్బమ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మీ అందరికీ నా హెయిర్ కేర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనేది హెయిర్ ఫాల్ అనేది కామన్గా అవుతుంది. నేను కూడా అదే ఫేస్ చేశాను. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ హెయిర్ చాలా ఫాల్ అయింది నాకు. కామన్గా కూడా మీ అందరికీ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తాను. నేను అది ట్రై చేశాను, నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది. అదే ప్లమ్ వాళ్ళ ఆనియన్ హెయిర్ కేర్ రేంజ్. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ నేచర్. ప్లమ్ ఆనియన్ హెయిర్ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 100% వీగన్, క్రుయాలిటీ ఫ్రీ. ఇందులో ఎలాంటి ఫ్రీగ్రెన్స్ని యాడ్ చేయలేదు. నేను ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి నా హెయిర్ ఫైబర్ని స్ట్రెంథన్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసింది. దీంట్లో వాడిన ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ వల్ల హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి అండ్ ఈవెన్ హెయిర్ టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో దీనివల్ల మన హెయిర్ థిన్నింగ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇందులోకి ఇంగ్రీడియంట్స్గా భృంగరాజ్ని యూజ్ చేశారు. అందువల్ల మన స్కాల్ప్ని ఇంకా హెయిర్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ బయోటిన్. ఇది మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, మన హెయిర్ స్ట్రెంథనింగ్కి హెల్ప్ చేస్తుంది. ప్లమ్ వాళ్ళ ఆనియన్ హెయిర్ కేర్ రేంజ్లో 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి హెయిర్ గ్రోత్ ఆయిల్, ఇంకొకటి హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఈ ఆనియన్ అండ్ బ్రింగ్రాజ్ హెయిర్ గ్రోత్ ఆయిల్లో మనందరూ కామన్గా విన్న కరివేపాకు అండ్ ఆమ్లా ఆయిల్ 2 ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. హెయిర్ని ఇలా సెక్షన్ లాగా సపరేట్ చేయాలి. దెన్ స్కాల్ప్కి ఇలా డైరెక్ట్గా కోమ్ అప్లికేటర్తో ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా మంచిగా మసాజ్ చేయడం వల్ల మన స్కాల్ప్కి డీప్గా ఆయిల్ అప్లై అవుతుంది. ఇలానే ఓవర్ నైట్ వదిలేయచ్చు, లేదా కొన్ని గంటల తర్వాత వాష్ చేయొచ్చు. హెయిర్ ఆయిల్ మసాజ్ తర్వాత హెయిర్ని వెట్ చేసి హెయిర్కి ఎంత కావాలో అంత క్వాంటిటీ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూని యూజ్ చేయాలి. నేనైతే ప్లమ్ వాళ్ళ ఆనియన్ బయోటిన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూని యూజ్ చేస్తాను. ఆనియన్ అండ్ బయోటిన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ని కండిషన్గా ఉంచి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. షాంపూ తర్వాత హెయిర్ కండిషనర్ ఆర్ హెయిర్ మాస్క్ని యూజ్ చేస్తే హెయిర్కి చాలా మంచిది. ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్ హెయిర్ కేర్ రొటీన్ ఇది. అందుకే ఈ హెయిర్ రొటీన్ ఫాలో అయినప్పటి నుంచి నా హెయిర్ ఫీలింగ్ హెల్దీగా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉంది. మీకు కూడా ప్లమ్ వాళ్ళ హెయిర్ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ కావాలంటే వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మీరు కనుక నా కూపన్ కోడ్ KJD10 అని యూజ్ చేస్తే మీ అందరికీ 10% డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ ఆన్ ప్లమ్ వెబ్సైట్. సో ఇంకా ఎందుకు వెయిట్ చేయడం, పదండి మనం మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. సో మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను చూడండి, గురువాయూర్లో ఎలిఫెంట్స్ని పెట్టి ఊరేగిస్తారని. సో కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక ఎలిఫెంట్స్ 100 పైన ఎలిఫెంట్స్ ఇక్కడ లోపలే ఉంటాయి. సో మీ వెనకతలు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది ఆన కుటీరియం అంటారు. సో ఈ ప్లేస్లో ఏంటంటే ఆ ఎలిఫెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత ఆ ఎలిఫెంట్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఋగ్వేద్కి ఎలిఫెంట్ అంటే చాలా చాలా ఇష్టం. సో వాడు ఫస్ట్ టైం వాడు లైవ్లో ఎలిఫెంట్ని చూడబోతున్నాడు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సో మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఎలిఫెంట్ ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి, అంత పెద్ద యానిమల్ని ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి, ఎలాగ ఏంటి అని చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే టికెట్స్ తీసుకోవాలి. అడల్ట్స్కి 20 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 10 రూపీస్. వీడికైతే ఏమీ ఛార్జ్ చేయలేదు. మేము కెమెరాతో పాటు వెళ్తున్నాం కనుక 100 రూపీస్ కెమెరాకి. సో మీరు కూడా ఎప్పుడైనా షూట్ చేయాలంటే వచ్చి షూట్ చేసుకోవచ్చు. సో లోపలికి వెళ్దామా? సో రుద్వే చూడండి ఎంత ఎక్సైటెడ్ గా ఎలిఫెంట్ చూస్తున్నాడు. రుద్వే అయితే లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాడు. నాకు చాలా ఇష్టం ఎలిఫెంట్ అంటే, దానికి ఒక నిక్ నేమ్ కూడా పెట్టా, నీలాబు. నీలాబు నువ్వు పెట్టావు కానీ దీనికంటూ పేరుంది, చరిత్ర ఉంది ఒక్కొక్క ఎలిఫెంట్ కి ఇక్కడ. సో ఎందుకంటే ఈ ఎలిఫెంట్స్ లో చరిత్రలు ఏంటంటే ఈ ఎలిఫెంట్స్ అన్ని కూడా టెంపుల్ స్వామివారిని నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్ళడానికి కూడా ఒక సెలక్షన్ ఉంటుంది. ఆ సెలక్షన్ లో చేసి ఇవన్నీ వీటికి అన్నిటికి ఒక కేశవాన అనే ఒక సీనియర్ ఎలిఫెంట్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఆయన ఇలాగే సేవలు చేసి ఆ ఎలిఫెంట్ చనిపోయేటప్పుడు కూడా ఆయన మెయిన్ ఇదేంటి స్వామివారి మండపం దగ్గర మీకు మొన్న చూపించాను కదా, అక్కడికి వెళ్ళి తల పెట్టి చనిపోయింది. సో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ గాడ్ ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి. అవును, ప్రతి ఎలిఫెంట్ కి పేరు ఉంటుంది. వాళ్ళు ఊరిగా ఇచ్చేటప్పుడు మెడలో ఒక పెద్ద లాకెట్ వేస్తారు దాని పేరు చెప్తూ. సో ఆ లోపల చిన్న చిన్న ఎలిఫెంట్. రుద్వేద్ అదిగో బాయ్ టాటా చే ఎలిఫెంట్ బాయ్ చే, మనం వేరే ఎలిఫెంట్ చూద్దాం, టాటా బాయ్. సో ఇవన్నీ జనరల్గా ఇప్పుడు మనం కార్ షెడ్ అంటారు కదా, అలాగా ఇది ఎలిఫెంట్ షెడ్స్ ఇవి. సో వాటి ఇల్లు ఒక్కొక్క ఎలిఫెంట్ హౌస్ ఇది. సో వాటిని ఎండ వానగా సెక్యూర్ చేయడానికి ఇలాంటి ఒక్కొక్క హౌసెస్లో వాటిని పెడుతుంటారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 year 2 years బేబీ అయి ఉంటుంది నాకు తెలిసి. ఎంత 1 year 2 years ఉంటుంది అంతే. అంతేనా? 2 years కి ఎంత హైట్? మరి ఎలిఫెంట్ అంటే ఏంటి అనుకున్నావు మరి? రుద్వేద్ బేబీ ఎలిఫెంట్. సో ఆ మెడలో మీరు చూస్తున్నారు కదా చైన్, సో అలాగే లాకెట్ పెద్దది వేస్తారు, దాని పేరు రాస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ ఎలిఫెంట్ ఇది కనిపిస్తుంది కదా, ఇది దీన్ని ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉంది కేరళలో, ఎలిఫెంట్ పార్టీని మనం తొక్కితే హెయిర్ అనేది ఊడకుండా ఉంటదంట. చాలా మంది దీనికోసం వస్తారు ఎలిఫెంట్ పార్టీ తొక్కడానికి. మరి ఇప్పుడు ఎవరు తొక్కట్లేదు అంటే అందరికీ హెయిర్ బాగుంది కదా. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అందరికీ హెయిర్ ప్రాబ్లమ్. సో చూడండి ఆయనతో మాట్లాడదామా? అది హలో స్మాల్ బేబీ కాబట్టి దానికి అలా వేసారేమో. రుద్వేద్ హాయ్ చెప్తావా? హాయ్ హాయ్ హాయ్. అది ఇక్కడ దాకా రావచ్చు చైన్ పరిగెట్టుకుంటూ. బాడీని చొక్కాతో కవర్ చేసినట్టుగా భయాన్ని మాటలతో కవర్ చేద్దాం. ఓకే అన్న. ఓమా సో వీటి పేర్లోని అక్కడ వేరే దగ్గర ఉంటాయి బోర్డ్స్ ఇవన్నీ. ఎలిఫెంట్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రంట్లో చూసారా ఇలా వైట్ వచ్చింది చూసారా, వైట్ బ్లాక్లో వైట్ పెద్ద మార్క్ ఉంది చూడండి, అక్కడ అలాంటిదే ఎక్కువ దేవుడికి ఊరేగించడానికి చూస్తారన్నమాట. ఎందుకంటే మీకు ఇందాక ఒక స్టోరీ చెప్పాను చూడండి కేశవన్ అని, ఆయనకి కూడా ఇంత పెద్ద కొమ్ములు చూసారా, ఇందాకలు ఉన్న ఎలిఫెంట్కి అంత కొమ్ములు లేవు, ఈ ఎలిఫెంట్కి ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయో చూడండి. అవును, మరి ఇది బేబీయా? ఇది కూడా బేబీయే. సో సేమ్ ఆయన సేమ్ కేశవన్ ఎలా ఉన్నారో ఈయన కూడా అలాగే ఉన్నారు. సో ఆ స్వామివారిని ఎక్కువగా ఊరేగించే ఎలిఫెంట్ ఇదే. ఇదా? అవును. ఏంటంటే ఎలిఫెంట్స్కి ఎవ్రీ 6 months ఒకసారి ఇలా మదం పడుతూ ఉంటుంది అన్నమాట. So our time lo entante ante almost pitch padutundi annattu mana telugulo complete ga cheppalante. So our time lo adi em chestundo daniki teliyadu. So alantappudu ila kattesi pedtaru. So adi ala kattesi unnappudu danikunna kommunu kuda erukottukundi. So tanu em chestundo tanike teliyadu. So alantappudu chaala risk, chaala dangerous ayye elephant దగ్గరికి వెళ్ళనేవారు కూడా. So అందుకే no entry పెట్టారు. సో మీకు కనిపించినంత వరకు మాక్సిమం మేము జూమ్ చేసి షూట్ చేస్తున్నాం. సో సో ఎలిఫెంట్స్ దగ్గర ఇలాంటి ఒక ఇది కూడా ఉంటుంది. ఆ టైం మనం చూసుకుని దగ్గరికి వెళ్ళకూడదు. అవి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటాయో ఇలా 6 months ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం తన సొంత ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని కూడా చంపిన స్టోరీస్ ఉన్నాయన్నమాట. వీటికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని వాటిని కాపలా కాసే వాళ్ళందరినీ మలయాళంలో పాపాన్ అంటారు. ఆ పాపాన్ పాపాన్ పాపాన్. సో ఇది హిస్టరీ నాకు తెలిసింది. అండ్ అక్కడ ఇంకో ఎలిఫెంట్ ఉంది, హృదయ పద పద అంటున్నాడు. అంతే అంతే. నా హెయిర్ బాగా పెరగాలి, సక్సెస్. సో ఇది ఒక చిన్న సెంటిమెంట్. అండ్ మీరు కూడా చాలా సార్లు చూసింటారుగా ఎలిఫెంట్ హెయిర్ తో రింగ్స్ అన్ని తయారు చేసుకుంటుంటారు, దిష్టి తగలకుండా ఇవన్నీ. సో ఇవన్నిటికి రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకు చరిత్రలు చెప్తున్నాయి, మనం ఫాలో అయిపోతున్నాం. అంత డీటెయిల్డ్గా నాకు తెలీదు. వచ్చేసామంట ఏనుగు దగ్గర. ఏ ఇది అయితే 6 months బేబీ అనుకుంటా. కొంబులు లేదు అంటే ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క షేప్లో ఉంది, మీకు చాలా వేరియేషన్ రాకపోవచ్చు. సో దీనికి మీకు ఐడెంటిఫై ఎలా చేస్తారు, ఆడ మగ అనేది కనుక్కోవాలి. సో ఈ ఎలిఫెంట్ టిక్ టాక్ రీల్స్కి సంబంధించిన ఎలిఫెంట్ ఎప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంది క్యూట్గా. చాలా క్యూట్‌గా ఉంది కదా. రుద్వేద్ నీలా డాన్స్ ఆడుతుంది. హే హే ఏ రుద్వేద్ డాన్స్ చేస్తా. లా లా లా. రుద్వేద్ ని ఆ బ్యాగ్ ని తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళనా, భయమేస్తుందా? ఓహో అంటున్నాడు, అమ్మో అంటున్నాడు. ఇంకా చిన్న ఎలిఫెంట్స్ ఉంటాయి అనుకుంటా, అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. అదే ఇవి ఎప్పుడు కూర్చోవా, ఇలా నించునే ఉంటుందా? అది ఎలిఫెంట్ ని అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సార్ మాకు? కూర్చుంటుందా నుంచుంటుందా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తున్నా. వెళ్దామా దగ్గరికి, డాన్స్ ఆడుతుంది అది. వేరే అటు సైడ్ అమ్మో జాగ్రత్త. సో ఇది కన్నను లక్ష్మణ్ అని అంట పేర్లు. సో టెంపుల్లో మెయిన్ మనం ఇందాకలు చూసాం కదా, అది ఫ్రంట్లో ఉండి దేవుణ్ణి మోస్తే దాని వెనకతల బ్యాక్గ్రౌండ్లో ఇవి రెండు నడుస్తూ ఉంటాయి. సో కన్నన్ లక్ష్మణ్. హాయ్ లక్ష్మణ్. హాయ్ హాయ్ కన్నన్. కన్నన్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్పు. హాయ్ కన్నన్ హాయ్. దగ్గరికి వెళ్తే వెళ్ళనివ్వట్లేదు, అందుకోసం అంటే వాటి మూడు బట్టి దగ్గరికి వెళ్ళని వస్తారు, వెళ్ళనివ్వరు అన్నమాట. హాయ్ అంటారు. సో అన్ని ఎలిఫెంట్సే, అటుపక్క ఇటుపక్క ఎలిఫెంట్సే. సో మీకు ఇంకా జయలలిత గారి ఎలిఫెంట్ అని చూపిస్తాను. ఇదా అది అక్కడ స్నానం చేస్తుంది చూడండి, అదే మన తమిళనాడు సీఎం జయలలిత గారు టెంపుల్ కోసం ఆవిడ ఒక ప్రెజెంట్ చేశారు. సో నాకు తెలిసి స్నానం చేస్తుంది. ఎస్ ఈ ఎలిఫెంట్ చూడండి. సూపర్ సూపర్ ఎలిఫెంట్ డాన్స్ చేస్తుంది, స్నానం చేస్తుంది క్యూట్ గా. హాయ్ నీ కాయ చెప్తుంది రుద్వేద్, చూసి డాన్స్ ఆడుతుంది అదిగో. హాయ్ హాయ్ హాయ్. నువ్వు వాడు హలో. హాయ్ వాటర్ తో స్నానం చేయండి అండి. నమస్తే చెప్తుంది. థ్యాంక్ యూ. నమస్తే నువ్వు చదువు చూడు, నీకు నమస్తే చెప్తుంది. ఇదిగోరా ఇక్కడే రుద్వేద్ ఎలిఫెంట్స్ అన్నిటిని తీసుకొచ్చి స్నానం చేపిస్తారు. సో నాకు తెలిసి ఈ ఎంట్రీ అందుకోసమే ఇలా ఫ్లాట్ గా పెట్టారు, ఎలిఫెంట్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండడానికి. సో స్టెప్స్ ఏమీ లేకుండా ఇలా తీసుకెళ్ళి అవి ఇలా వెళ్ళి ఇదంతా కూడా స్నానం చేస్తాయి. కేరళలో ఏంటంటే లాటరీ ఈజ్ గవర్నమెంట్ ఆథరైజ్ మాట. ఇక్కడ చాలా మంది చాలా చోట్ల లాటరీ అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. అండ్ అలాగే చాలా పెద్ద పెద్ద ప్రైజెస్ అవన్నీ కూడా విన్ అవుతూ ఉంటారు. సో ఆ సెంటిమెంట్ మనం కూడా ట్రై చేద్దాము. రుద్వేద్ ఒక లాటరీ కొనరా, మామూలుగా ఉండకూడదు. తీసుకో తీసుకో ఇదిగో తీసుకో. ఒక లాటరీ సెలెక్ట్ చేయి. రెండు లాటరీ సెలెక్ట్ చేసాం. ఓకే సో ఈ రెండు లాటరీస్ మేము సెలెక్ట్ చేసాం రుద్వేద్ వలన. సో ఇది ఎప్పుడు ప్రైజ్ కొట్టి కిట్టం. సో ఈవేళ 4 o'clockకి దీని ప్రైజ్ అనౌన్స్మెంట్ అంట. లక్కీగా ఈ లాటరీలో డబ్బులు రావాలని మీరు కూడా కోరుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఎంత 80 రూపీసా? 40 రూపీస్ ఈచ్. కేరళలో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ గురువాయూర్కి తీసుకెళ్తున్న కీర్తి బర్త్డే రోజు. అండ్ ఇవాళ విశేషం ఏంటంటే కృష్ణ జన్మాష్టమి. సో So this video is telecast editing This is August 19th na Keerthi birthday. So that day Krishna Janmashtami and Naak India lo most famous temple Guruvayur me andar ki chala mandiki telusuntundi. So akadiki ellina tarvata temple kuda chala mandi evarkaithe teliyado temple ela undo chupistanu lopalaithe cameras ela undavu naaku telisi. So maximum try chestanu meeku shoot chesi chupichadaniki. So ee surprise ela undi second day అసలు నిజంగా చాలా బాగుంది నాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఇది ఎందుకంటే ఇక్కడ చాలా పవర్ ఉంది నాకు వీడిని తీసుకొని టెంపుల్ ఫస్ట్ టైం వస్తున్నాను అది చాలా బాగుంది వీడు కూడా కృష్ణుడిలా రెడీ అయ్యాడు పడుకున్నాడు అని ఈ సర్ప్రైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నిన్న సర్ప్రైజ్ కన్నా చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ వెల్కమ్ వెల్కమ్ సో మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శనం వీలైతే బిజీగా ఉంటుంది అక్కడ టెంపుల్ అండ్ ఇక్కడ ఇంకొక సెంటిమెంట్ ప్లేస్ కూడా అవన్నీ ఇప్పుడు చెప్పొద్దు తర్వాత చెప్తాము సో ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మీతో మాట్లాడతాం సో ఎప్పుడులాగే మేము దర్శనానికి కూడా లేటే సో ఇక్కడ బ్యూటిఫుల్ చూడండి ఇక్కడ షాపింగ్ ఏరియా ఇది టెంపుల్కి వెళ్ళే సౌత్ గేట్ సో దట్ ఏంటంటే ఇక్కడ మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు దర్శనం ఇప్పిస్తారండి సో అందుకోసం చిన్ని కృష్ణ రెడీ అయిపోవా సో మేము కొంచెం ఈవినింగ్ వచ్చాము చూడండి మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉండేది ఇక్కడ అన్ని లైన్స్ లైన్స్ మార్నింగ్ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు సో ఇదంతా టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ గురువాయూర్ ఇది టెంపుల్ అట్మాస్ఫియర్ ఆ కృష్ణుడు బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం వీళ్ళంతా వెయిటింగ్ ఏరియా సో దర్శనం అయితే సూపర్గా జరిగింది ఈ సౌండ్లో మీకు వినిపించట్లేదు అప్పుడు గట్టిగా అరుస్తున్నాను మీ వెనకతలు కనిపిస్తుంది ఇదే మెయిన్ గురువాయూర్ దేవక్షేత్రం సో ఇక్కడ లోపల షర్ట్ వేసుకోకూడదు షర్ట్ ఇప్పేసి పంచ్ చేసుకునే వెళ్ళాలి సో మేము కూడా పంచ్ ఈ గెటప్లో వెళ్ళాం ఫుల్ చవటలు వచ్చేసాయి మామూలు లేదు క్రౌడ్ ఈ క్రౌడ్లో మేనేజ్ చేసాం అండ్ ఋత్వేద్ కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నాడు ఎంజాయ్ చేశాడు సో మీకు ఈ టెంపుల్ వ్యూ ఒకసారి చూపిస్తాను సో ఇది టెంపుల్ వ్యూ అండ్ టెంపుల్ అట్మాస్ఫియర్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో లోపలైతే కెమెరా లో లేదు అందుకోసమే మేము ఇక్కడి నుంచి తీస్తున్నాం జూమ్ యూజ్ చేసి లోపల వరకు మీకు దేవుడిని చూపించడానికి ట్రై చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నారాయణ రక్ష సో ఈ ఫోన్లో ఎంతవరకు జూమ్ ఉందో మ్యాక్సిమం ట్రై చేశాను మీ అందరికీ ఆ గురువైరప్ప స్వామి ఆ కృష్ణుడు ఆ బాలకృష్ణుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా చిన్ని కృష్ణుడు ఇక్కడ ఆడుకుంటున్నాడు సో ఋత్వేద్ నడక మొదలు పెట్టేశాడు కృష్ణుడు ముందు సో ఈ కృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి సో మాకైతే చాలా హ్యాపీగా చాలా మంచి దర్శనం జరిగింది ఇదిగో మా చిన్ని కృష్ణుడు కూడా బుల్లి బుల్లి అడిగిలేస్తున్నాడు సో మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలి సో మీ అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మండపాలు సేమ్ ఎగ్జాక్ట్గా ఇదిగో స్వామివారి గుడి ఎదురుగా ఉంటాయి ఈ కళ్యాణ మండపాలు సో ఈ మండపాల్లో ఒక స్పెషాలిటీ ఉంది సరిగ్గా చూడండి మేమిద్దరూ పెళ్లి చేసుకుంది ఇక్కడే ఎస్ మీరు విన్నది నిజమే సో చాలా సంగతులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మా ఆల్బమ్ ఉంది రూమ్లో కీర్తికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఆ ఆల్బమ్ చూపిస్తూ ఇవన్నీ కూడా మీకు మా మెమరీస్ని షేర్ చేసుకుంటాను సో మా మ్యారేజ్ ఆల్బమ్ మీకు ఓపెన్ చేస్తాను ఎవరు కూడా అనుకుంటున్నారా ఎవరు సార్ మీరు నేనే అండి చూసారా ఎంత అమాయకంగా గొరిపోతులా నా జీవితం దీంతో బాగుండాలి దేవుడా అని మొక్కుకుంటా నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు ఎవరు నమ్మరు